అలాగే వాళ్ళు చాలామంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మహానటి, స్వర్ణయుగ మహానటి యమున గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. యమున గారు చాలా ఆనందించారు. ఇలాంటి కార్యక్రమాలు ఇవాళ కళాకారులకి, అలనాటి కళాకారులకు కావాలి. కళాకారులు మర్చిపోతున్నటువంటి తరుణంలో కొత్త యుగం వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకెళ్తుందని వాళ్ళందరినీ చూడటానికి వాళ్ళు జమున గారు ఆమెకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమానికి ఇష్టపడి వస్తున్నారు ముచ్చటగా. అలాగే ఇవాళ అసలు మేమందరం కూడా చూడబోతున్నటువంటి, కూర్చోండి, ఇది ట్రయల్ వేస్తున్నాం, ఇంక ప్రోగ్రామ్ మొదలు కాలేదు, ఒక ట్రయల్ అన్నమాట. అంటే లైవ్ అవుతుంది కాబట్టి లైవ్లో లైవ్ చూసేవారికి విషయాలు తెలియాలని చెప్తున్నాను అన్నమాట. వంశీ ఇంటర్నేషనల్, సిల్వెల్ కార్పొరేషన్, టీఎంసీ, రేలింగ్ ఆర్ట్ అకాడమీ కలిసి ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమంలో నటకిరి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడుగా, రేలింగ్ నరసింహరావు దర్శకత్వంలో వచ్చిన 2 చిత్రాలు 28 సంవత్సరాల క్రితం చిత్రాలని ఇవాళ మనం ఆ యూనిట్ని అభినందించుకుంటున్నాం. ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీసు, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళ, రావికొండలరావు గారు, బాబు మోహన్, శ్రీలక్ష్మి గారు, వైవిజయ, అన్నపూర్ణమ్మ గారు, ప్రాసమణి, శంకరమంచి పాతసారథి గారు, నాగేంద్ర కుమార్, సాహితి, తార, వేణుపల్లి, రేలింగ్ రవీంద్రనాథ్ గారు, మురళి, వెంకటేశ్వరరావు గారు, ఎంవి గోపాల్, పసులేటి రామారావు గారు, సూర్యనారాయణ రాజు గారు, తలమంచి విజయభాస్కర్ రెడ్డి గారు, పత్తిని వెంకటకృష్ణారెడ్డి గారు, వీరందరూ కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనటం అంటే సుమారు 36 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా గొప్ప విషయం. అది 36 మందిని ఇవాళ మన వేదిక మీద చూస్తాం. ఇందా నేను చెప్పినట్టుగా 36 మంది ఇవాళ అభినందన సత్కారం అందుకోపోతుంటే కీర్తి శేషులు అయిన వారు 36 మంది. 36 మంది గతించారు. 36 మంది ఈ చిత్రాలకు పనిచేసి వాళ్ళిద్దరికి కూడా సభ మొదలైనప్పుడు మరి ఆయన చిత్రాలకు నటించి, రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించిన చిత్రాలు ఇవి, రేలింగ నరసింహరావు గారు దర్శకత్వం వహించిన చిత్రాలు. రేలింగ నరసింహరావు గారు, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా సభ మొదలు కాబోయే ముందు 36 మంది కూడా నివాళులు అర్పిస్తారు. అది గొప్ప విషయం. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో, సినిమా పరిశ్రమ మొదలైన తర్వాత ప్రేక్షకులకి, సినిమా ఇండస్ట్రీకి, చలనచిత్ర పరిశ్రమకి వంశీ సంస్థ 47 సంవత్సరాలుగా వారధిలాగా నిలబడింది. సోహన్ బాబు ప్రారంభించిన సంస్థ వంశీ సంస్థ, సోహన్ బాబు గారు ఇనాగ్రేట్ చేసిన సంస్థ వంశీ సంస్థ. ఎంతోమంది నాగయ్య గారి దగ్గర నుంచి నేటి కళాకారుల వరకు సత్కరించిన సంస్థ మహాసంస్థ. తెలుగు భాషకు నేడు వన్నె తట్టి, వెన్ను తట్టి రేలంగి నరసింహారావు గారు, వంశీ రామరాజు గారు ఈరోజు రేలంగి ఆర్ట్స్ తరఫున, వంశీ ఆర్ట్స్ తరఫున చిన్న చంద్రుడికో నూలు పోగు అనేలాగా మీరు చేశారు. హార్డు సినిమాకు మీరు లార్డు, మీరు లేకపోతే సినిమా బ్యాడు, నిర్మాకు మిగిలేది శాడు. రేలంగి నరసింహారావు గారు మిమ్మల్ని చేశాడు మేడు, ప్రేక్షకుడు అయిపోయాడు మ్యాడు. ఎందుకంటే అతను మనకు గాడు, అటువంటి దర్శకుడు ఇప్పటికి లేడు, ఇంక నుంచి ఎప్పుడు రాడు. అటువంటి చేసిన కష్టానికే మీకు ఇచ్చేది అవార్డు. అటువంటి అవార్డుకి, అవార్డు అంటేనే ఏ అంటే ఆనందాన్ని, డబ్ల్యూ అంటే వరల్డ్, ఏ అంటే అందించే, ఆర్ అంటే రక్త సంబంధికుడైన, డి అంటే డైరెక్టర్ వల్ల వచ్చేదే అవార్డు. అవార్డు ఆ రోజుల్లో షూటింగు మేడం ఎంతసేపు మనం వెయిటింగు, ఎక్కడ నిర్మాత దర్శకులతో ఉండదు ఫైటింగు. డైలాగులను అట్లా ఇచ్చారు మనకు ఫీడింగు, మనం దాని గురించే చేసాం థింకింగు, దాంతో మనం సరిగా వేసాం లైనింగు, నిర్మాతకి ఇచ్చాం గైనింగు. అది మనకు దర్శకుడు ఇచ్చిన ట్రైనింగ్. ఓ నటుడుగా అడుగుపెట్టి తనకు నటన ఎలా రావాలని తప్పించి నిర్మాత దర్శకులతో పడ్డాడు భేటీ. అద్భుతంగా చేశాడు ఆయన డ్యూటీ. హాస్యానికి తనే తనకున్నాడు సాటి, ఎవరూ రాలేకపోయారు పోటీ. అతనే రాజేంద్ర ప్రసాద్ నటకిరీటి. అటువంటి వ్యక్తి ఎదగటానికి ఆ రోజు పడ్డ తపన, ఆ తపనకి రేలంగి నరసింహారావు గారు ఒక సుగంధాన్ని దిద్దారు. అసలు రేలంగి అనే పేరులో ఉంది. ఆర్ అంటే రాజేంద్ర ప్రసాద్ని, ఈ అంటే ఇలలు, ఎన్నంటే ఎల్ అంటే లక్షణమైన, ఏ అంటే అద్భుతమైన, ఎన్ అంటే నటుడుగా, జి అంటే గౌరవ స్థానాన్ని, ఐ అంటే ఇండస్ట్రీలో ఇచ్చిన వాడే నరసింహారావు రేలంగి. అటువంటి గొప్ప వ్యక్తులు ఆనాడు సార్ అదృష్టవంతులు సార్. ఆ రోజుల్లో ఈ వాట్సాప్లు ఇటువంటి ఫేస్బుక్లు అవన్నీ లేవు కనుకనే 100 రోజులు ఆడింది. ఇవన్నీ కానీ ఉండుంటేనా 5 రోజులే, 5 రోజుల సంబరాలు, 5 రోజుల సంబరాలు. ఎలా ఇక్కడ రిలీజ్ సినిమా థియేటర్లో అటు రిలీజ్ అవ్వకముందే థియేటర్లో వచ్చేస్తున్నాయి, వాట్సాప్లో వచ్చేస్తున్నాయి. ఎటు పోవాలి నిర్మాత దర్శకులు? అసలు ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆ ఆలోచించిన వంశీ రామరాజు గారి ఆనాటి కళాకారుల్ని మనం ఆదరించాలి, గౌరవించాలనే తపనతో ఈ రోజున ఈ యొక్క పండగ మాకు హృదయపూర్వకమైన ఆనందం. రామరాజు గారు మీరు పెంచారు అనుబంధం, ఇట్లాగే మనం కలిసిమెలిసి ఉందాం. మీ ప్రేమ సువాసనల గంధం ఎవ్వరూ తెంచలేని అనుబంధం, చెప్పలేను సార్ నా ఆనందం. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ జరుపుతూ మీరందరూ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మీకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా వైవిజయ్ గారి మీదనే నేను ఫస్ట్ డైలాగ్ వేశాను ఆ రోజు. వైవిజయ్ అంటే ఎవరికి తెలుసు, అట్లా పిలిస్తే భలే అలుసు, ఆ మాట తెలిస్తే అవుతారు కంట్లో నలుసు, ఆమెతో బిగించాలంటే గొలుసు, ఖర్చు పెట్టాలంటే పరుసు, కొట్టుకోవాలంటే పలుసు, ఆమెను పిలవాలి పులుసు అని చెప్పాను. అంత గొప్పది ఇప్పటికీ నేను మర్చిపోను మేడం, ఇప్పటికీ నేను ఐ నెవర్ ఫర్గెట్ ఇట్. ఆ విధంగా శోభన్ బాబు గారితో తల్లిదండ్రుల సినిమాలో హీరోయిన్గా వేసి, నందమూరి తారక రామారావు చెల్లెలుగా డబ్బుకు లోకం దాసంలో వేసి, నందమూరి తారక రామారావు భార్య జాంబవతిగా శ్రీకృష్ణావతారంలో, మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రజానటి కళాభారతి డాక్టర్ జమునా రమణారావు గారు వేదిక మీదకి విచ్చేశారు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రముఖ దర్శకులు, ప్రత్యేకంగా రేలంగి గారికి ఆశీనులైన మీ అందరికీ అభినందన. ఈరోజు చాలా ఆనందకరమైన రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే అలా నాటి పాత తరం వాళ్ళని గుర్తుపెట్టుకుని ఈనాటి ప్రముఖ హీరో అటు హాస్యాన్ని ఇటు హీరోయిజాన్ని కూడా రెండింటినీ సమపాళ్ళల్లో పోషించి అశేష ప్రజానీకం యొక్క అభిమానాన్ని చూరగన్న రాజేంద్ర ప్రసాద్ గారికి సన్మాన సభలో నేను కూడా పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నా. సామాన్యంగా సినిమాల్లో కామెడీకి ప్రత్యేకంగా అలనాడు శివరావు దగ్గర నుంచి, రేలంగి గారి దగ్గర నుంచి, రాజబాబు గారి దగ్గర నుంచి అనేక మంది హాస్య నటీనటులు ఉండేవారు. కానీ ఒక హీరోగా ఉంటూ, గ్లామరస్ హీరోగా ఉంటూ అందులో ప్రేక్షకుల్ని తన హాస్యరసం ద్వారా నవ్వించి అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి మహానటుడు, హాస్య మహానటుడు అనొచ్చు, పెద్ద హీరో మరి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ ఘన సన్మానం చేయడం ఎంతో సముచితంగా భావిస్తున్నా. మరి దాదాపు 28 సంవత్సరాల నాటి చిత్రాలను గుర్తుపెట్టుకొని ఆ చిత్రంలో నటించినటువంటి కళాకారుల్ని, దర్శకుల్ని, మరి అసిస్టెంట్ డైరెక్టర్లని, టెక్నీషియన్స్ని, ఎంతమందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి సన్మానించి మనందరికీ వారి యొక్క ప్రతిభను తెలియచేసిన మా వంశీ రామరాజుని ముఖ్యంగా అభినందించాలి. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన చిత్రాలు ఎన్నో చూశాను నేను. ఆయన సినిమా అంటూనే తప్పకుండా చూస్తాను, మిస్ అవ్వను. ఎందుకంటే ఒక పక్క అందాల హీరో, మరో పక్క హాస్య నటనతో ఆనందింపజేసే హీరో. సామాన్యంగా హీరో హాస్యరసాన్ని పండించలేరు నాకు తెలిసినంత వరకు. మరి నాకు గుర్తుంది, నాగేశ్వరరావు గారు ఒక మిస్సమ్మలో మీకు మీరే మాకు మేమే అని సావిత్రి పియానో వాయిస్తే అక్కడ అద్భుతంగా హాస్యరసాన్ని ఆయన పండించగలిగారు. రామారావు గారు ఎప్పుడు గంభీరం, మరి ఆయన సీరియస్ వే ఆఫ్ యాక్షను, పౌరాణిక గాథలు. కానీ మరి ఆ తరంలో నాగేశ్వరరావు గారు ఒక చిన్న సీన్లో అంత హాస్యాన్ని పండించినప్పుడు ఈ తరం నాటి కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్ గారు మరి హీరోగా నటిస్తూ హాస్యాన్ని కూడా పండించినటువంటి ఒక ఉత్తమమైనటువంటి హాస్య కథానాయకుడు అని చెప్పాలి. ఈ రోజున ఆయన, ఇప్పుడే అడిగాను, రాజేంద్రుడు గజేంద్రుడు నాకు మహా ఇష్టం. ఒక జంతువుతో వారి యాక్ట్ చేయాలంటే కూడా చాలా ఓపిక ఉండాలి, ఎంత ట్రైన్డ్ అయినా కూడా. ఆ ఏనుగుతో ఎంత సెంటిమెంటు, ఎంత కామెడీ, అలా చాలా అద్భుతంగా నటించి మనందరికీ కూడా ఆనందింపచేసినటువంటి మహానటుడు మా రాజేంద్ర ప్రసాద్. కానీ ఎప్పుడో 28 ఏళ్ల కిందట తీసినటువంటి చిత్రాలను, దానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఈ వేదిక మీదకి తీసుకొచ్చి మరి సన్మానించి నాకు కూడా ఈ ఆనందంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మా వంశీ రామరాజుకి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు. హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV and subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo vache videos chustundandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sriridhi Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharath Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, Napiru Diksha Sharma Rena. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Yeah, Adarsh Matlatnanu. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.